పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీ అభ్యర్థి రామసహాయం రఘురామరెడ్డి, ఎమ్మెల్యే మట్ట రాగమయ్యి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి బీఆర్ఎస్, బీజేపీ ప్రభుత్వాలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఇంకా ముఖ్యమంత్రిగా ఉన్నట్లు కేసీఆర్ అపోహలో ఉన్నారని, కళ్లు తెరిచి అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకేం చేశారో ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. తెలంగాణను అప్పుల కుప్పగా మార్చిన బీఆర్ఎస్ కు పదేళ్లలో దేశ పరువు ప్రతిష్టలను ఇతర దేశాలకు తాకట్టు పెట్టిన బీజేపీకి ఎందుకు ఓటేయాలని ప్రశ్నించారు మంత్రి పొంగులేటి. ఇక్కడ ఉద్యోగాలు ఇస్తాయని అది ఫెయిల్, ఇళ్ల స్థలాలన్నీ ఫెయిల్, రుణమాఫీ ఫెయిల్, డబ్బులు చేసుకోవడంలో పాస్ పాస్. అదేవిధంగా బీజేపీ ప్రభుత్వం గురించి మాట్లాడుకుందాం కొంత. వాళ్ళు కూడా ఎన్నో గ్యారంటీలు చేశారు. గ్యాస్ సిలిండరు 400 రూపాయలు అంటే దాన్ని 50% చేస్తా అన్నాడు. అది ఇప్పుడు ఎక్కడుంది? 1000 రూపాయల కంటే పైకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆగదు, పైకి వెళ్ళిపోతూ ఉంటుంది. పెట్రోల్ 60 రూపాయలు ఉంది, పెట్రోల్ ఎక్కడికి పోయింది? 110 రూపాయలకు పోయింది. అది కూడా ఆగదు, పైకే పోతూ ఉంటుంది. ఉద్యోగాలు 2 కోట్ల ఉద్యోగాలు అన్నాడు. ఆ 2 కోట్ల ఉద్యోగాలు 1 కోటి ఉద్యోగాలు పీకేశాడు. మంత్రులను కానీ ఎమ్మెల్యేలను కానీ ఎంపీలను కానీ కలవని మీరు, రైతుల కష్టాలను పట్టించుకొని మీరు ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని 7 లక్షల కోట్లు అప్పులు చేసిన మీరు, తెలంగాణ ప్రజలకు ఇచ్చిన అనుసరికి 100,000 ఎకరాలకి సాగునీరు ఇస్తామని చెప్పి ఇవ్వనందుకు మీకు ఓటేయాలా? 4 నెలలైంది మీరు ముఖ్యమంత్రిగా దిగిపోయి ఇంకా ఫామ్ హౌస్ లో ఉండి మీరు ఇంకా నేనే ముఖ్యమంత్రి అనే అపోహలో మీరున్నారు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి మత్తు దించుకొని దిగి తెలంగాణ ప్రజలకి ముఖ్యమంత్రిగా ఏం చేశారో ఒక్కసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నిజమే, ఏం చేశారా అంటే వేదిక మీద ఉన్న మాలాంటి వాళ్ళ ఫోన్లే ట్యాప్ చేయడం కాదు, వేదిక ముందున్న మీ అందరి ఫోన్లు కూడా ఆనాడు ట్యాప్ చేశాడు. అందుకే మళ్ళీ ఓటేయాలా?